పాత కక్షల కారణంగా మహిళా సర్పంచ్ తో పాటు భర్తపై గ్రామానికి చెందిన పలువురు కర్రలతో దాడి చేశారు. దీంతో మహిళా సర్పంచ్ సర్పంచ్ భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామంలో చోటు చేసుకుంది. గాయపడిన మహిళా సర్పంచ్ లత కాగా సర్పంచ్ భర్త రాజేశ్వర్లుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన సుమారు 10 మంది పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని సర్పంచ్ లత ఇంట్లోకి చొరబడి మహిళా సర్పంచ్ తో పాటు భర్త రాజేశ్వర్లపై దాడి చేశారు. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వారు ఓడిపోవడంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని దాడి చేసినట్లు సర్పంచ్ లత పేర్కొన్నారు. ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా కారును సైతం ధ్వంసం చేసినట్లు తెలిపారు. గతంలో కూడా పలుమార్లు దాడి చేసినట్లు తెలిపారు. తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సర్పంచ్ లత కోరారు. పాత పోయిన సంవత్సరం ఒకసారి కుటుంబానికి 13 మంది సాల్ పైన కేసు పెట్టినాం. మొన్న 30 తారీఖు నాడు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది అలా కోర్టు రావాలని. మొన్న 30 తారీఖు నాడు కోర్టు పోయి అదే దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని ఒంటరిగా చూసి ఎటాక్ చేయడం జరిగింది. ఆడికి వెళ్ళి తప్పించుకొని ఇంటికి వెళ్ళిన ఆడది నా భార్య మీద నా మీద ఇంటికి వచ్చి 10 మందితో సాక్షి దాడి చేయడం. స్వామి నెలపురం మోహన్ గుండెల్లి నెలపురం కిరణ్ గుండెలి శేఖర్ వీళ్ళంతా పేరు సర్పంచ్ పుత్తూరు లత అమర్లబండ పుత్తూరు లత అమర్లబండ సవర్షనగర్ పాత కక్షలు మా మీద ఓడిపోయేదాన్ని మా సర్పంచ్ పెట్టి పోయిన సంవత్సరం ఇట్లే సేమ్ అటాక్ జరిగింది. మా ఇంటి మీద తెచ్చిపెట్టి రాత్రి 9:00 అది అడ్రస్ మన ఒక ఆయననేమో కోర్ట్ అయినా అడ్రస్ కేసు అయింది. ఆయన జైలు ఉన్నది. వీళ్ళేమో 13-15 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసు అయింది. మొన్న 30 తారీఖు నాడు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది వాళ్ళకి కోర్టుకు రావాలండి. ఆ పోయచ్చి నుంచి మా మీద కక్ష కట్టి ఇలా నేను ఒంటరిగా చూసి నా మీద దాడి చేయడానికి వచ్చారు. తప్పించుకొని ఇంటికి వెళ్ళిన 13-10 మంది ఇంటికి వచ్చి నా భార్యను నన్ను చిక్కుకోవాలి.